NEET 2020 ఏపీ ఎంసెట్ లో టాపర్ గా నిలిచిన తెనాలి ప్రాంతానికి చెందిన విద్యా కుసుమం గుత్తి చైతన్య సింధును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. NEET 2020 ఏపీ ఎంసెట్ లో టాప్ ర్యాంకర్ గా నిలిచిన గుత్తి చైతన్య సింధు, ఆమె తల్లిదండ్రులు డాక్టర్ కోటేశ్వర ప్రసాద్, డాక్టర్ సుధారాణులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. సోమవారం తాడేపల్లి సీఎం కార్యాలయంలో కలిసిన విద్యార్థిని చైతన్య సింధును తాను సాధించిన ర్యాంకును జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య విద్యలో మరిన్ని వైద్య సేవలు పేదలకు అందించేలా విద్యలో రాణించాలని చైతన్య సింధుకు సూచించారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ ప్లేస్ క్లబ్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జి శాంతమూర్తి తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 95వ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి చెంచుపేటలో ఆయన భక్త బృందం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెనాలి శాసనసభ్యులు అన్నాబతి శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో తెనాలి శాసనసభ్యులు అన్నాబతి శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి సత్యసాయి, ప్రేమసాయి, సిడి సాయిబాబా, విఘ్నేశ్వర స్వామివారి చిత్రపటాలకు పూలమాల వేసి స్మరించారు. అనంతరం జన్మదినోత్సవ కేకును ఎమ్మెల్యే శివకుమార్ కట్ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా చెంచుపేటలోని సత్యసాయిబాబా భక్తులంతా ఒక భక్త బృందంగా ఏర్పడి సత్యసాయిబాబా జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. కటారి హరీష్, తిరుమూసెటి శ్రీను, రెడ్రౌత్ బాలరాజు, శ్రీకృష్ణ, తిరుపతయ్య తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. చెంచుపేట సత్యసాయి భక్త బృందం సభ్యులు అయినప్పుడు తిరుపతయ్య, మక్కిన వెంకట్రావు, గంటా జగదీష్, కాకుమ నాగేశ్వరరావు, ఆశ్రమ నిర్వాహకులు కొల్లి అజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గత 20 సంవత్సరాలుగా బాబా గారి జన్మదిన వేడుకలు జరుపుతున్నాం. చెంచుపేట భక్త బృందం అనే పేరుతో ఏర్పడి అయిన తిరుపతి గారు, రెడ్డి గారు అందరం కలిసి చేస్తున్నాం. కరోనా టైంలో కూడా చేయగలగటం ఆయన కృపగా భావిస్తున్నాం. మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎమ్మెల్యే గారు వచ్చి కేక్ కటింగ్ చేశారు, మాకు చాలా ఆనందంగా ఉంది. మా యొక్క ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఇద్దరు రైతులను సత్కరించి సాక్షి టీవీ తెనాలి రిపోర్టర్ శ్రీనివాసరావు తన సహృదయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబతి శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి సేంద్రియ రైతులను ఘనంగా సత్కరించారు. తోట సాంబయ్య, నారాయణమ్మ దంపతుల జ్ఞాపకార్థం సేంద్రియ వ్యవసాయం నిర్వహించిన రైతులకు ఆత్మీయ సత్కారం సోమవారం జరిగింది. తెనాలిలోని మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమంలో జరిగిన ఈ సత్కార కార్యక్రమంలో కటివరం గ్రామానికి చెందిన గుమ్మడి విజయకుమారి, తెనాలి నాజరపేటకు చెందిన చందు సాంబయ్యను దుశారాలతో సత్కరించారు. ఎమ్మెల్యే అన్నవతి శివకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ సాక్షి శ్రీనివాసరావు ఆర్భాటాలకు అతీతంగా సేంద్రియ రైతులను సత్కరించడం అభినందనీయమని అన్నారు. పాత్రికేయునిగా శ్రీను తన స్ఫూర్తిని రైతులకు మమేకం చేయడం అభినందనీయమని తెలిపారు. రైతు జీవితాన్ని అంటే రైతు కష్టం, రైతు శ్రమ సమాజం కోసం, ప్రజల కోసం. మనందరం ఆరోగ్యం ఉండాలి అంటే రైతు పండించిన పంటని సేంద్రియ వ్యవసాయం, ఏదైతే ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయటం. ఈరోజు ఆ సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వాళ్ళకి సన్మానం చేయాలా, వాళ్ళని తను తోచిన విధంగా గౌరవించుకోవాలని వాళ్ళని సన్మానం చేసినందుకు సాక్షి శ్రీనివాస్గా ఈ ప్రాంతంలో మీడియాలో పనిచేస్తూ ఈటీవీలో వర్క్ చేసిన రాజు, వాళ్ళిద్దరికి ఉన్న ఎఫెక్షన్ని అతను చనిపోయినా కూడా అతని జ్ఞాపకార్థం ఒకళ్ళకి అతనితో పాటు జర్నీ చేస్తున్న ఇంకొకళ్ళకి చేయాలన్న ఉద్దేశంతో చేయటం కూడా చాలా సంతోషం. మహాత్మాగాంధీ సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు ఉజ్జల రామలింగాచారి మాట్లాడుతూ సేంద్రియ ఎరువులతో పంటలను పండించిన రైతులను సత్కరించడం అభినందనీయమని, రైతే దేశానికి వెన్నుముక అని చాటుతూ రైతులను సత్కరించడం ఒక గౌరవప్రదమని అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ సేంద్రియ రైతులను దుశ్శారువాలతో సత్కరించి నూతన వస్త్రాలను బహుకరించారు. తాడిబోయిన రమేష్, శ్రీకృష్ణ, కటారి హరీష్, పెరుగుబాబు, దానబోయిన గోపి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఎంతో శ్రమకు వచ్చి ఎన్నో మీటింగ్లకు వెళ్తూ ప్రజలు ఎవరు పిలిచినా సరే ప్రజల హృదయాన్ని తోచుకునే నాయకుడిగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తున్నటువంటి మహిళ గుమ్మడి విజయకుమార్ గారికి సన్మానము చేస్తున్నారు. చందు సామయ్య గారు చక్రపాదం. ఏమిటి అంటే ఉత్సాహం, రైతే మన దేశానికి వెన్నెముక, ఆ రైతు సుభిక్షంగా మరి పండిస్తేనే మనకి జీవనం. ఈ సందర్భంగా మరి ఎమ్మెల్యే గారు వారిని సత్కరించడం చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన చేపట్టిన సార్వత్రిక సమ్మెలో ప్రజలందరూ పాల్గొని మద్దతు పలకాలని సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నుంచి పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులతో సిఐటియు నాయకులు నిరసన తెలిపారు. దేశంలోని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా అనేక మంది కార్మికులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించి ఉద్యోగ భద్రత కోల్పోయేలా చేస్తున్నారని హుస్సేన్ వాళ్ళు అభిప్రాయపడ్డారు. 11వ పీఆర్సీని మున్సిపల్ ఉద్యోగులు కార్మికులకు వర్తింపచేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ అమలు చేయడంతో పాటు 18,000 రూపాయల వేతనాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. తెనాలి పట్టణంలోని ఉద్యోగులు కార్మికులు ఉపాధ్యాయులు తదితర రంగాల మొత్తం కూడా సమ్మెకు సిద్ధపడుతున్నారు. 26వ తేదీ జరిగే సమ్మెలో ఈ పట్టణంలో ఉన్న ఉద్యోగులు కార్మికులు రైతాంగం వ్యాపార వర్గాలు మొత్తం కూడా అందులో పాల్గొని సహకరించవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం, అసంఘటిత రంగానికి అవకాశాలు లేకుండా చేయడం, బడాబడా పెట్టుదారులకి విదేశీ సామ్రాజ్యవాదులకి ఈ భారతదేశాన్ని కట్టబెట్టడం కోసమే మోడీ గారు బ్యాంకులన్నీ దివాళా తీయించే పనిలో పెట్టారు. మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు మంగళగిరి వెంకటేశ్వర మాట్లాడుతూ, మోదీ ప్రధాని అయ్యాక లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటీకరిస్తున్నారని, ఎల్ఐసి, రైల్వే, బీఎస్ఎన్ఎల్, బ్యాంక్, పెట్రోలియం, విశాఖ స్టీల్ తదితర సంస్థలను మోదీ తన సన్నిహితులకు అందజేస్తున్నారని, దేశ సంపదను దోచిపెడుతున్నారని ఖండించారు. ప్రజల ఆస్తులు ప్రజలకే చెందాలని ఈ నెల 26వ తేదీ నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెలో ప్రజలంతా మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మునక శివసాంబిరెడ్డి, మరియమ్మ, పద్మ, శివలక్ష్మి, సుజాత, కోటేశ్వరి, సుశీల, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసి, బీఎస్ఎన్ఎల్, రైల్వే తదితర సంస్థలన్నింటిని కూడా ప్రైవేటు వ్యక్తులు కట్టబెడతా ఉంది. లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కంపెనీలకి కట్టబెట్టాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈరోజు ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్టగే ప్రైవేటు కంపెనీలకి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్న చీకటి ఒప్పందాలు ఇవాళ ప్రజలందరికీ బయటపెట్టాల్సిన అవసరం ఉంది. వాజ్పేయి ప్రభుత్వంలో 7 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టారు. ఇవాళ 26 ప్రభుత్వ రంగ సంస్థలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అమ్మకానికి పెట్టారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని కోవిడ్ కేర్ సెంటర్లో అందిస్తున్న వైద్య సేవల వివరాలను, అట్లనే తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో వెలుగు చూసిన కోవిడ్ పాజిటివ్ కేసుల వివరాలను కోవిడ్ వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ వివరాలను వైద్య శాఖ అధికారులు తెలియజేశారు. 132 కోవిడ్ బెడ్లు ఖాళీగా ఉండగా 88 కోవిడ్ పాజిటివ్ వ్యక్తులు వైద్య చికిత్సలు పొందుతున్నారు. సోమవారం 12 మంది కోవిడ్ వ్యక్తులు అత్యవసర చికిత్సలకు వైద్యశాలకు రావడంతో వారిని కోవిడ్ విభాగంలో వైద్య సేవలు తరలించారు. 9 మంది గర్భిణులకు కోవిడ్ పరీక్ష నిర్వహించారు. ఇక తెనాలి పట్టణంలో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూడగా, దుగ్గిరాల పీఎస్సీ పరిధిలో 1, ఇంటూరు పీఎస్సీ పరిధిలో మరొక పాజిటివ్ కేసులను వైద్యాధికారులు గుర్తించారు. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్ గురూజీ స్వగృహంలో సోమవారం ఈశావంశతి యజ్ఞం మరియు శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని యోగా గురూజీ కిషోర్ గురూజీ స్వగృహంలో సోమవారం శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో ఈశావోపనిషత్తు యజ్ఞం, సామూహిక శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ ఈశావోపనిషత్తు యజ్ఞం యొక్క విశిష్టత వివరించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో యోగా సభ్యుల సహాయ సహకారాలతో ఈ యజ్ఞం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అద్దేపల్లి సుధాకర్, కోడూరి ఆంజనేయులు, తారికొండ శ్రీనివాసరావు, సత్యనారాయణ, సుశీల, రాజారెడ్డి పలువురు యోగా గురువులు, సభ్యులు పాల్గొన్నారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హెచ్సివి తెనాలి నిర్వహిస్తున్న మన ఆలయం కార్యక్రమంలో భాగంగా సోమవారం తెనాలి పట్టణంలోని గంగారామపేటలో వెంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థాన ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠించిన శ్రీ రామేశ్వర స్వామి భక్తుల కోరికలు నెరవేర్చే మహిమాన్విత స్వామిగా పూజలందుకుంటున్నారు. ఆలయంలో పశ్చిమ ముఖంలో దర్శనమిచ్చే స్వామివారికి కుడివైపున శ్రీ రత్నగర్భ గణపతి, పడమర వైపున శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు దర్శనమిస్తారు. పాత శివాలయంగా పిలువబడే శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో ప్రతినిత్యం రుద్రాభిషేకములు, బిల్వార్చన వంటి విశేష పూజాది కార్యక్రమాలను అర్చకులు శైవాగమ మొత్తంగా నిర్వహించడం జరుగుతుంది. పట్టణానికి నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తోంది. ఆలయంలో శ్రీ నవగ్రహ దేవతా విగ్రహాలు, శ్రీ నాగేంద్ర స్వామి పుట్ట, శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ అష్టభుజ దుర్గాదేవి విగ్రహాలు కలవు. రోజూ వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ఆలయంలో ప్రతి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు విశేషంగా జ్వాలాతోరణ కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భవానీమాలధారలను భక్తులు విశేష సంఖ్యలో స్వీకరిస్తారు. ఆలయంలో ఉగాది, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసం పూజలు, మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో ఈమని అశోక్ రెడ్డి వివరించారు. ఆలయంలో జరిగే మరిన్ని కార్యక్రమాల గురించి హెచ్సివి ప్రతినిధి ద్వారా తెలుసుకుందాం. హెచ్సివి ప్రేక్షకులు నమస్కారం. తెనాలి పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాల గురించి ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా వీక్షకులకు అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున తెనాలి పట్టణంలో అతి పురాతనమైనటువంటి దేవాలయంగా పేరుగాంచినటువంటి పాద శివాలయం శ్రీ
పర్వత వద్దని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయాన్ని వీక్షిద్దాం. ఈ ఆలయం చరిత్ర గురించి, ఆలయంలో జరిగే క్రతువు గురించి, పూజాది కార్యక్రమాల గురించి, మరెన్నో కార్యక్రమాల గురించి ఆలయ కార్యనిర్వాహకులు మరియు అర్చకులకు తెలుసుకుందాం మనం. నమస్కారం అండి. తెనాలి పట్టణంలో అతి ప్రాచీన దేవాలయంగా పేరుగాంచినటువంటి శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఆ ఆలయ చరిత్ర గురించి, ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి మా ప్రేక్షకులు వివరించాలని కోరుతున్నాం. ఈ ఆలయం త్రేతాయుగంలో పరశురాములు వారు ప్రతిష్ఠించినట్టుగా మన దగ్గర శాసనాల ద్వారా తెలియజే జరుగుతుంది. అప్పటి నుంచి కూడా దేవస్థానం అనేక వేల మందికి ప్రతిరోజు కార్తీక మాసం కూడా అనేక మంది భక్తులకి ఆమె దర్శనమిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలకు లోబడి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మా ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం కొన్ని వేల మంది దర్శించుకొని స్వామివారిని తీర్థప్రసాదాలు స్వీకరించేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం కోవిడ్ వచ్చినందువలన పూజా కార్యక్రమాలు అన్నీ కూడా మేము స్వయంగా అన్నీ కూడా స్వామివారికి దేవస్థానం తరపున చేయడం జరుగుతుంది. మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా మా అచ్చుగా స్వాములు ఏకాంత సేవలు చేస్తున్నారు. భక్తులు కూడా మాకు సహకరించి ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్కు ధరించి శానిటైజ్ చేయించుకొని సామాజిక దూరం పాటిస్తూ చాలా చక్కగా వచ్చి సహకరిస్తున్నారు. వారందరికి కూడా ధన్యవాదాలు. ఈ రోజున సోమవారం కార్తీక మాసం రెండవ సోమవారం వలన జనం కూడా విశేషంగా వచ్చి తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం చేసుకున్నారు. 29న కార్తీక పౌర్ణమి అనగా 30వ తారీఖు కాస్త మిగులు ఉంది. 29 జాలాతోరణం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఆ కార్యక్రమం పాల్గొనదలసిన వాళ్ళు సామాజిక దూరం పాటిస్తూ తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా కరోనా బారిన పడకుండా కాపాడవలసిందిగా భక్తులను స్వామివారిని కూడా వేడుకుంటున్నాం. ఆంధ్ర ప్యారిస్గా పేరుగొంచిన తెనాలి పట్టణంలో పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి శ్రీ రామేశ్వర స్వామి ఆలయాన్ని తెనాలి నుండి కాకుండా పరిసర ప్రాంతాల నుండి కాకుండా పలు జిల్లాల నుండి కూడా వేలాది మంది భక్తులు ఆ యొక్క ఆలయానికి వచ్చి స్వామిని పూజించుకోవడం జరుగుతుందని చెప్పని ఆలయ అధికారులు మనకు తెలియజేస్తున్నారు. అలాగే ఆలయంలో పర్వత వద్దని సమేత రామేశ్వర స్వామితో పాటు అయ్యప్ప స్వామి, నవగ్రహ దేవతల మండపాలు, అష్టపతి దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కూడా మనకు ఉన్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే మన దేవాలయంలో జరిగినటువంటి నిత్య క్రతువు గురించి, ఏ ఆగమం ప్రకారం ఇక్కడ స్వామివారికి కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది, ఏ ఏ మాసాల్లో ఏ ఏ విశేష అర్చనలు జరుగుతాయని చెప్పని ఆలయ ప్రధాన అర్చకుల్ని సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ గంగానమ్మపేట తెనాలి పాత శివాలయంలో వేయించేసి ఉన్న గంగా పర్వతోద్దని సమేత శ్రీ రామేశ్వర స్వామివారు పశ్చిమ ముఖంగా ఉంటారు. అది పరశురాముడి ప్రతిష్ట. ఈ యొక్క స్వామివారు బాణలింగం, అంటే కోరిగిన కోరికలు తీర్చేవాడు అన్నమాట. కొన్ని సంవత్సరాలుగా ఈ దేవాలయంలో అలా భక్తులు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నారు. కార్తీక మాసంలో బాగా వస్తారు. మళ్ళా శివరాత్రి, మళ్ళా దసరాలో ఈ యొక్క దేవాలయానికి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజున కార్తీక మాసం రెండో వారం, భక్తులు కూడా కిందటి వారం కంటే ఇంక ఎక్కువ జనం వచ్చారు. ఆ యొక్క తోటలో దీపారాధన కూడా చేసుకోవడానికి కూడా దేవస్థానం ఏర్పాటు చేశారు. భక్తులు కూడా దూరంగా ఉండి ఆ దీపారాధన చేసుకొని దేవస్థానం వారు సహకరిస్తున్నారు. ఈ దేవాలయంలో సేవాగమన ప్రకారంగా పూజాది కృతులు జరుగుతాయి. కరోనా పరిస్థితుల వలన అన్నీ ఏకాంతంగా జరుగుతాయి. ఈ నెలలో 29వ తారీఖు కార్తీక పౌర్ణమి జ్వాలాతరణం జరుగుతుంది. ఆ రోజు భక్తులు రావాల్సిందిగా చెప్తున్నాము. ఆ రోజున యొక్క ఉన్న పరిస్థితుల ప్రకారంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆ యొక్క జరిగేటువంటి జ్వాలాతరణ యొక్క మహోత్సవం తిలకించమని భక్తులకు వినవిస్తున్నాము. నమ్మక జమకాలతో రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి. ఇంకా భక్తుల యొక్క కోరికల ప్రకారంగా ఆ యొక్క స్వామివారికి ఇంకా కూడా విశేషమైన అభిషేకాలు కూడా, వారి యొక్క కోరికల ప్రకారంగా సాయంకాలం కూడా అమ్మవారి పూజలు, అయ్యవారి అభిషేకాలు కూడా ఈ కార్తీక మాసంలో నిర్వర్తిస్తుంటాం. భక్తుల పాడట కొంగు బంగారంగా నిలుస్తున్నటువంటి శ్రీ రామేశ్వర స్వామి తెనాలి పరిసర ప్రాంతాల్లోని ప్రజలనే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక ఆలయంగా విరాజిల్లుతుందని చెప్పని మనకి అర్చక స్వామి తెలియజేశారు. శివ కళ్యాణం శివరాత్రి రోజున అత్యంత వైభవంగా జరుగుతుందని, తెనాలి పట్టణానికి మణిహారంగా నిలిచినటువంటి రథోత్సవం స్వామివారి కనుపణలుగా నిర్వహించడం జరుగుతుందని, శైవాగమంలో ఆలయంలో నిత్య కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుందని అర్చక స్వామి తెలియజేస్తున్నారు. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఈ యొక్క ఆలయం నిరంతరాభివృద్ధి చెందుతుందని చెప్పని దాతల సహాయ సహకారాలతో, ఆలయ యొక్క అధికారుల యొక్క ప్రోత్సాహంతో, అర్చక బృందం యొక్క సహాయ సహకారాలతో ఆలయం దేదీప్యమానంగా విరాజిల్లుతుందని చెప్పని అర్చక స్వామి తెలియజేస్తున్నారు. మరికొన్ని విషయాల్ని భక్తుల యొక్క మాటలు తెలుసుకుందాం. ఆంధ్ర ప్యారిస్గా పేరుగాంచిన తెనాలి పట్టణంలో పరశురాముడు ప్రతిష్ఠించిన మా శివాలయానికి జిల్లాలోనే ఒక మంచి ప్రత్యేకత ఉందండి.
మా ఈఓ గారు అయినటువంటి అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కరోనా మూమెంట్లో కూడా ఇలా అన్ని ఏర్పాట్లు ఒక 10 రోజుల ముందు నుంచే, కార్తీక మాసం 10 రోజుల ముందు నుంచే ఇలా అన్ని శ్రద్ధగా ఆయన కట్టించి అన్ని ఏర్పాట్లు చేసి చక్కగా అందరికీ అనుకూలంగా చేస్తున్నారండి. మన అర్చకులు కూడా ఏకాంతంగా స్వామివారికి అభిషేకాలు సేవలు నిర్వహిస్తున్నారు. అనేక మంది శివస్వాములు, భవానీస్వాములు, అయ్యప్ప స్వాములు మాలాధారణ చేసుకుంటున్నారు. ప్రతినిత్య మా శివాలయం అనేది నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉందండి. తెనాల్లోనే ఇది అత్యంత ప్రసిద్ధిగాంచిన శివాలయం అనమాట. గంగానంపేట పాత శివాలయం పర్వతవతీ సమేత రామేశ్వర స్వామివారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా కార్తీక మాసం బాగా జరుగుతుంది. సగట్టి గారి ఈవో గారి సమక్షంలో కార్యక్రమాలన్నీ శుభ్రంగా జరుగుతున్నాయి. పట్టణంలో పురాతన దేవాలయంగా ప్రసిద్ధి గెలికిన శ్రీ రామేశ్వర స్వామి ఆలయాన్ని ఈ రోజున మనం చూసాం. రేపు మరో ఆలయాన్ని వీక్షిద్దాం. నమస్కారం. జగన్నాథనాథం సదానందభాజం ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే హెచ్సీవీ న్యూస్ యూట్యూబ్లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ హెనీ క్రిస్టినా, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్. ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసిన డీఎస్పీ స్రవంతిరాయ్. పరశురాముడు ప్రతిష్ఠించిన శ్రీ రామేశ్వర స్వామి ఆలయం హెచ్సివి మన ఆలయంలో భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. హెచ్సివి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.